విద్యార్థులు అస్వస్థతపై నివేదిక ఇవ్వండి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు హెచ్ఎర్ల త్రిబుల్ ఐటీని సందర్శించి విద్యార్థులకు పరామర్శ ఓకే ఫ్రెండ్స్ ఇంతకుముందు బాస్రాలో అనేక ఫుడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి నివేదికలు ఇవ్వటం జరిగింది ప్రస్తుతం శ్రీకాకుళంలో ఏదో చిన్న ఇబ్బంది జరగటం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది విద్యార్థులు కూడా అస్వస్థతకు గురవడం జరిగింది దీనికి సంబంధించి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అస్వస్థతకు గురైన ఘటనపై మూడు రోజులు సమగ్ర నివేదిక ఇవ్వాలని బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ కేసలి అప్పారావు అధికారులను ఆదేశించారు దాని ఆధారంగా తదుపరి తీ చర్యలు తీసుకుంటామని చెప్పారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్లలోని త్రిపుల్ ఐటీని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులతో కలిసి చైర్మన్ ఆదివారం సందర్శించారు వార్డుతో కలిసి మెస్సును తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు వందల ఇరవై ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విచారణలో తేలిందన్నారు సకాలంలో వైద్యులు స్ప సిబ్బంది స్పందించిన తీర అభినందనీయమైన కొనియారు ప్రస్తుతం అందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారని చెప్పారు మెస్సులోని ఆహారం మంచినీటి షాంపుల్ను పరీక్షల కోసం పంపామని రెండు రోజుల్లో నివేదిక వస్తుందని తెలిపారు ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ను ఆదేశించారు మరో వారం రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగించాలని సూచించారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు అనంతరం శ్రీకాకుళం రిమ్స్లో సిక్స్త్ పొందుతున్నటువంటి విద్యార్థులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులపై ఆరా తీశారు అస్వస్థతకు కారణాలు అడిగి తెలుసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడైతే ఏదో అపరిశుభ్రత వలనే ఇలా జరిగి ఉంటుంది దీన్ని బట్టి పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క హాస్టల్ వార్డుతో కూడా కలిసి అక్కడ తీసుకుంటున్నటువంటి ఆ యొక్క మెస్ పరిసరాలను కూడా గమనించి వారికి తగు సూచనలు చేస్తే కూడా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా ఉండేదానికి అవకాశం ఉంది అపరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి ఆ యొక్క ఉద్యోగస్తుల పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కూడా ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అటు కళాశాల ప్రిన్సిపల్ చైర్మన్స్ అందరూ కూడా అప్రమత్తతతో ఉండి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా దాదాపుగా రెండు వందల పైన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే అక్కడ మరి భోజన వసతి అనేటువంటిది ఎంత దారుణంగా ఉందో మనం చెప్పకనే చెప్పవచ్చు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరో బాసరా కాకుండా